లోకేష్పై జనసేన అధ్యక్షుడు పవన్ చేసిన అవినీతి ఆరోపణలు కొత్త టర్న్ తీసుకున్నాయి. ఈ విషయాన్ని లోకేష్ చాలా సీరియస్గా తీసుకున్నాడంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్పై పరువు నష్టం దావా వేసే అంశాన్ని లోకేష్ పరిశీలిస్తున్నారనేది ఆ కథనాల సారాంశం. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఆస్తులు ప్రకటిస్తున్నారట లోకేష్. మరి అలాంటప్పుడు అవినీతి జరిగే ఆస్కారం ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. ఈ 4 ఏళ్లలో దాదాపు 200 రెట్లు లోకేష్ ఆస్తులు, హెరిటేజ్ ఆస్తులు పెరిగాయి. అవన్నీ లెక్కల్లో చూపిస్తున్నామని చెప్తున్నారు, కానీ ఎలా పెరుగుతున్నాయనే అంశాన్ని మాత్రం చెప్పడం లేదు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్పై పరువు నష్టం దావా వేయాలా వద్దా అనే అంశంపై పార్టీ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందంటున్నారు లోకేష్. లోకేష్ నుంచి ఈ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. జాతీయ మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆధారాలు లేకుండా ఆరోపణలు ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. తన వద్ద లోకేష్ అవినీతి బాగోతానికి సంబంధించిన కీలకమైన ఆధారాలు ఉన్నాయని పరోక్షంగా వెల్లడించాడు. ఒకవేళ లోకేష్ కనుక పరువు నష్టం దావా వేస్తే పవన్ కళ్యాణ్ ఆ ఆధారాలను బయటపెట్టే అవకాశం ఉంది. సో ఈ మొత్తం ఎపిసోడ్లో మనం గ్రహించాల్సింది ఒకటే, లోకేష్ పరువు నష్టం దావా వేయరు, పవన్ కళ్యాణ్ ఆ ఆధారాలని బయటపెట్టరు. కాబట్టి కథ కంచికి మనం ఇంటికి అన్నట్లే ఉంటుంది ఈ మొత్తం వ్యవహారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.